జనసేన అభ్యర్థి ఉయ్యాల ప్రవీణ్ నామినేషన్ దాఖలు చేశారు నాయుడుపేట తహసీల్దార్ కార్యాలయంలో రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు అందజేశారు అంతకుముందు వామపక్షాలతో కలిసి అట్టహాసంగా ర్యాలీ నిర్వహించారు దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి జేజీరామ్ అందిస్తారు జిల్లా సూలూరుపేట నియోజకవర్గానికి సిపిఐ సిపిఎం విధంగా బిఎస్పి నేతృత్వంలో కూడా జనసేన అభ్యర్థి ఉయ్యాల ప్రవీణ్ కూడా టికెట్ ఇవ్వడం జరిగింది అయితే ఇవాళ నామినేషన్ వేసేటువంటి కార్యక్రమం జరిగేటువంటి పరిస్థితి కనపడుతుంది అంటే ఏ విధంగా నామినేషన్ చేయబోతున్నారు ఇక్కడ ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు తనను ఏ విధంగా ఆదరిస్తున్నారో తెలుసుకున్నటువంటి ప్రయత్నం మనం చేద్దాం సార్ చెప్పండి ప్రవీణ్ గారు అంటే ఇప్పటివరకు కూడా జనసేన జనసేనలో మొదటి నుంచి కూడా ప్రత్యేకించి కార్యక్రమాలు చేసేటువంటి పరిస్థితి కనపడుతుంది ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ మేము యొక్క సేవలను గుర్తించి కూడా టికెట్ ఇవ్వడం జరిగింది అంటే ప్రచారం ఏ విధంగా జరగబోతుందండి మొట్టమొదటిసారి నేను మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారికి నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను ఆయన మాట మీద నిలబడే మనిషి ఆయన ఏ మాట అయితే చెప్పారో చేసే వారికి ఖచ్చితంగా నేను ఉన్నప్పుడు కాదు నేను లేనప్పుడు దూరంగా ఎవరైతే పనిచేస్తున్నారో మన పార్టీని బలపరచడానికి వారికే నేను అవకాశం ఇస్తానని పదే పదే చెప్పారు మేము ఆ మాటనే నమ్ముకొని మేము పని చేసుకుంటే వెళ్ళిపోయాము మేము మన పార్టీని ఇక్కడ నియోజకవర్గంలో బలపరచుకోవడం కోసం అన్ని రకాల అన్ని విధాలుగా ర్యాలీలు అయితేనేమి ఇంటింటి ప్రచారం అయితేనేమి ఆ విధంగా మా మేనిఫెస్టోని మా పార్టీ గుర్తుని గాజు గ్లాస్ గుర్తుని మేము బలపరిచాము ఇక్కడ మా మేము మా చే మేము చేసిన పనిని గుర్తించి మా నాయకుడు ఈరోజు నాకు ఈ అవకాశం ఇచ్చారు దీన్ని నేను ఆనందంగా నేను చాలా బాధ్యతగా తీసుకుంటున్నాను మన పార్టీని మన నియోజకవర్గంలో భారీ మెజార్టీతో గెలిపించుకొని నేను మా నాయకుడిని సీఎం చేసుకునే వరకు మేము కానీ మా జన సైనికులు అందరం కానీ సులూరుపేట జన సైనికులు అందరం మా నాయకుడిని సీఎం చేసుకునే వరకు మేము ఇదే విధంగా రక అన్ని విధాలుగా పోరాడి ఆయన్ని నిలబెట్టుకుంటామని చెప్పేసి చెప్తున్నాను యువత కానీ ఈరోజు సామాన్య ప్రజలు కానీ మార్పు కోరుకుంటున్నారండి ఇన్ని రోజులు వాళ్ళకి వేరే ఆల్టర్నేటివ్ లేక వీళ్ళకే వీళ్ళకే వీళ్ళు కాకపోతే వాళ్ళకి అట్లా ఓట్లు వేసుకుంటూ గెలిపించుకుంటూ వచ్చారు వస్తే ఏమన్నా మంచి చేస్తాడేమో ఆయన వస్తే మంచి చేస్తాడేమో అని వేసుకుంటూ వెళ్ళారు కానీ ఎవరు వచ్చినా వాళ్ళ మన బతుకులైతే మారట్లేదు మన మన రాష్ట్రం అయితే మరీ దారుణంగా మన మనకు ఎటువంటి కట్టుబట్టలతో బయట నెట్టేశారు మనకు కనీసం రాజధాని కూడా లేదు ఏదో ఒక నాయకుడు వస్తే ఏదో గెలిపిస్తాడు మనల్ని బాగు చేస్తాడని మనం అనుకున్నాం కానీ జనాలకైతే ప్రస్తుతం ఉన్న పాలన నచ్చట్లేదు మరి రాజకీయాలు మరి ధన రాజకీయాలుగా మారిపోయాయి అవన్నీ మార్పు మార్చడం కోసం మేము వచ్చాము ప్రజలు కూడా అదే మార్పు కోరుకుంటున్నారని మేము అనుకుంటున్నాము మేము ఎంత బలంగా ఆ మార్పు కోసం నిలబడతామనేది ప్రజల్లో నమ్మించగలిగితే ఖచ్చితంగా ప్రజలు మమ్మల్ని ఓటేసి గెలిపిస్తారని మేము అనుకుంటున్నాం సార్ ప్రతి ఇంటింటికి గ్రామ గ్రామంలో ప్రతి ఇంటికి ప్రచారంకి వెళ్ళాం మన మేనిఫెస్టో తీసుకొని ముఖ్యంగా ప్రజల నుంచి మాకు వచ్చిన స్పందన ఏందైతే మేమైతే మార్పు కోరుకుంటున్నామయ్యా మాకు మేనిఫెస్టోలో అంశం కూడా నచ్చాయి ఈయన మాట మీద నిలబడతాడని మేము నమ్ముతున్నాము ఈయన ఈయనకు ఒకసారి అవకాశం ఇచ్చి చూడాలనుకుంటున్నాము ఈయన నిలబడి ఈయన సీఎం అయితే కదా ఆయన మనకు ఏం చేస్తాడు ఏం చేయడం అని మనకు తెలుస్తుంది ఖచ్చితంగా మీ నాయకుడు మన పవన్ కళ్యాణ్ గారిని మేము ఈసారి ఎన్నుకుంటామని చెప్పేసి మేము చాలా దగ్గర చాలా పాజిటివ్ గా రెస్పాన్స్ మాకు కూడా సూలూరు పెట్ట ప్రచారాన్ని ప్రారంభించడం జరిగింది ఈ నేపథ్యంలో కూడా ఇవాళ ఆయన నామినేషన్ వేస్తున్నారు నామినేషన్ కూడా పెద్ద ఎత్తున కూడా జన సైనికులు వచ్చారు సిపిఎం సిపిఐ నాయకులు కూడా బీఎస్పీ నాయకులు కూడా రావడం జరిగింది తమ యొక్క ముగ్గురు సంపూర్ణ మద్దతుతో కూడా అత్యధిక మెజార్టీతో కూడా ప్రభు ప్రవీణ్ ని గెలిపించేటువంటి నేపథ్యంలో కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కృషి చేసేటువంటి పరిస్థితి కనపడుతుంది కెమెరామెన్ భరత్ తో జేజిరామ్ నైన్టీ నైన్ టీవీ నెల్లూరు డిస్టిక్